బైరి నరేష్ గారు కూడా గద్దరానికి నివాళులు అర్పించడానికి వచ్చారు. సో బైరి నరేష్ గారు అంటే మన అందరికీ తెలిసిన విషయమే. సో చూద్దాం ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో, గద్దరాన లేరు కాబట్టి ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గద్దర గారు గురించి మీరు చెప్పాలంటే, ఎందుకంటే మీకు ఆయనకి మంచి అనుబంధం ఉందని కూడా చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంటి ఆయనకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, పోరాట ఉద్యమాల్లో ఏ విధంగా మీరిద్దరు కలిసి పనిచేశారు? గద్దర్ అంటే ఈ భారతదేశ సాంస్కృతిక విప్లవ ఉద్యమానికి హీరో. హీరో ఆయన పేరే ఒక బ్రాండ్. ఆయన ఏది మాట్లాడినా ప్రజాక్షేమాన్ని ఉద్దేశించి ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసమే మాట్లాడేవాడు. ఒక్కోసారి తాను నమ్మే సిద్ధాంతాలకి ఒక అడుగు వెనకేసినట్టు కనిపించినా 10 అడుగులు పరిగెత్తడం కోసమే ఆయన మాట్లాడే వ్యక్తి. ఆ క్రమంలో ఆయనను పోరాట స్ఫూర్తిగా తిరుగుబాటు చిహ్నంగా భావించాలి. ఆయన యవ్వనంలో నుంచి మొదలుకొంటే ఊపిరి వదిలేంతవరకు పోరాడుతూనే ఉన్నాడు. ఆయన పోరాటానికి సింబల్. ఆయన్ని మనం బాబాసాహెబు వారసుడిగా చూడాలి. చివరి క్షణాల్లో ఆయన శాంతియుత బౌద్ధ మార్గాన్ని ఇచ్చాడు. బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. ఆయన పట్టుకునే దండానికి పంచశీల ఉంటుంది. ఎందుకు ఉంటుందని ఆయన అడిగినప్పుడు, అరే ఈ సమాజం భ్రష్టుపట్టిపోయింది, కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయ కంపులో కొట్టుకుపోతుంది, కాబట్టి వీళ్ళందరినీ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళాలి, పూలే దగ్గర తీసుకెళ్ళాలి, బాబాసాహెబ్ బాటలో నడిపించాలని చెప్పేవాడు. తుపాకీ గొట్టంలోంచి రాజ్యాన్ని తేవాలనుకున్న ఆయన భారత రాజ్యాంగాన్ని గౌరవించి బ్యాలెట్ పేపర్తో కూడా తేవాలనుకున్నాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు బోడుపల్లో ఆయనతో పాటు చర్చించినప్పుడు ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని చెప్పాడు. దానికి యూనిఫామ్గా అనామీరు కళారంగంలో గోసి గొంగళేసి ముందుకు సాగారు. మరి ఇప్పుడు ఎలా అని అడిగితే, నల్ల సొక్కా ధరిస్తాను నేను అని తన యూనిఫామ్ నల్ల చొక్కాని ప్రకటించాడు. అరే నల్ల చొక్కా అంటే ఒక నిరసన, మీరు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుందిరా, మీరు ఎదురుడికి ఏదుతున్నారు చెప్పాడు. అలాగే కోడంగల్లోని మాట్లాడింది వైరల్ అయ్యి నా మీద అయ్యప్ప స్వాములు ఆగ్రహానికి పోయినప్పుడు కూడా, నువ్వు వాళ్ళు ఎవరైతే నిజమైన అయ్యప్ప స్వాములు ఉంటారో వాళ్ళకి నువ్వు 2 అడుగులు వెనుకకేసి నువ్వు క్షమాపణ చెప్పాలి బిడ, 2 అడుగులు వెనుకేస్తే ఓడిపోయినట్టు కాదు, 99% మంది ప్రజలు నమ్మేదాన్ని మనం గౌరవిస్తూనే ఆలోచింపాలని చెప్పాడు. అలాగే తెలంగాణ పోరాటంలో కూడా, అరే ఇలా ఇది దొరల పాలవుతుంది, రెడ్ల పాలవుతుంది, దోపిడీ దొంగల పాలవుతుంది రా అని ఆ రోజే చెప్పాడు. సరే ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాటేసి తందాం, మరి ప్రాంతం వాడే ద్రోపిడి చేస్తే పొలిమేర లోపల బొమ్మ పెడదామని కాళోజీ చెప్పిన సిద్ధాంతం గురించి మాట్లాడితే మీరు ఇక మారని మమ్మల్ని తిట్టిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు 14F అనే అంశం వచ్చినప్పుడు మేము పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్రమంతా కదిలినప్పుడు, అప్పుడు పిడమర్ త్రివన్న, రాజారాం యాదవ్ అన్న, ఉపేంద్ర అన్న, రాజేష్ అన్న, అన్ని విద్యార్థి సంఘాల నాయకులు బాలక సుమన్ గారితో సహా అందరం కలిసి పోరాడినప్పుడు, అరే పోరాటం చేస్తున్నప్పుడు తిరుగుబాటు చేయాలి కానీ మేము ఉపవాసం ఉండి సత్తమనడం ఇదేం పోరాటం రా అని చెప్పి 5వ రోజు ఉదయము మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఒప్పించి, అప్పటికే 5 అడుగులు సిక్ అయ్యి హాస్పిటల్ పాలైతే స్వయంగా ఆయన చేతులతో నాకు నిమ్మరసాన్ని ఇచ్చి బతికి పోరాడాలి రా అని చెప్పాడు. అలాగే నాస్తికత్వం గురించి పోరాడేటప్పుడు, అరే మీరు ఇప్పుడు నాస్తికత్వం చెప్తున్నారా, మేము ఆ రోజే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వచ్చి సత్యసాయిబాబా కాళ్ళు మొక్కుతూ ఉంటే ఆయన చేసే మంచిని అభిమానిస్తూనే, సాయిబాబు సన్నాయి బాబా మరి నువ్వు ఉంగరాలు తీసినవాట, గొలుసులు తీసినవాట, కడియాలు తీసినవాట, ఇవి కాదురా నాయన నువ్వు తీయాల్సింది ఒక బూడిది గుమ్మడికాయ తీసి మేము వడియాలు చేసుకొని తింటామని చెప్పినాము. అలాగే మతాన్ని రాజకీయం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు మగవాళ్ళకి ఎలా పుట్టారా అని చెప్పేసి సామ్యేశ్వరణం అయ్యప్ప అని రాసినాము. ఒకటి వాళ్ళే కాదు మూఢనమ్మకాల గురించి కూడా రాసినాము. మంత్రాలు వస్తే ఆ మంత్రగత్తని ఎందుకు కొడతారు అని చెప్పి ప్రశ్నించామని చెప్పాడు. అలాగే ఆడవాళ్ళు పుడితే అపశకులు అనుకున్నప్పుడు నిండు ఆమాస నాడు ఆడపిల్ల పుట్టినని మొగుడు ముద్దాడ రాలే అత్త తొంగి చూడలేదు అని చెప్పి ఒక గుడ్డలల్లా చుట్టుకొని చెత్త కుప్పలో వేయబోతుంటే ఆ చిన్న రంధ్రంలోంచి నవ్విందని చెప్పిండు ఆయన. అలా గద్దరన్న గారు ఈ సమాజం ఎదుర్కొనే ప్రతి సమస్య మీద తన పాటనిచ్చాడు. గంటల ఉపన్యాసాల కన్నా 100 పేజీల పుస్తకాల కన్నా 4 లైన్లలో ఉండే ఒక పల్లవి ప్రభావితం చేస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన జీవితకాలం సార్థకత
ఆయన ఉన్నప్పుడే ఒక్కో జిల్లాకు తెలంగాణకు వద్దరు, వరంగల్కు వద్దరు, తొర్రూరుకు వద్దరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి గద్దరు ప్రతిరూపాలను పుట్టించి తయారు చేసి మార్గనిర్దేశం చేసి ముందుకు వెళ్ళాడు. మరి ఆయన కోరినటువంటి సాంస్కృతిక విప్లవం వైపు మేము పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఏ రోజు భక్తి వైపు వెళ్ళలే, బౌద్ధం వైపు వెళ్ళాడు, అంబేద్కర్ వైపు వెళ్ళాడు. కాబట్టి గద్దర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఆ దారిలో నడవడమే ఆయనకి ఇచ్చే నివాళి. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయడం ఎవరు డిమాండ్ చేశారో తెలియదు, కానీ అర్థం లేని డిమాండ్. ఆయన శవం మీద ఎర్రని కండువా ఉండాలి, నీలి జెండా ఉండాలి, ఆయన చనిపోయే ముందు ఆయన నిర్మించాలనుకున్న పార్టీకి పెట్టినటువంటి నల్లని జెండాని కప్పాలి. గద్దర్ గారి కోరుకున్నదే, నా ఒంటి మీద ఎర్ర జెండా కావాలి అని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో తీసుకెళ్తారు, అదే ప్రభుత్వానికి అభినందనలు. ప్రజల డిమాండ్తో ప్రభుత్వ లాంఛనాలతో చేస్తానని వచ్చినందుకు గౌరవ కేసీఆర్కి, మంత్రివర్గానికి అందరికీ కృతజ్ఞతలు. దానికోసం ఒత్తిడి చేసిన కాంగ్రెస్ వారికి అందరికీ అభినందనలు. కానీ ఇది ప్రభుత్వ లాంఛనాలతో కాదు, ప్రజల లాంఛనాలతో, కళాకారుల లాంఛనాలతో జరగాలి. ఈ ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలి. కానీ ఆయన ట్రీట్మెంట్ పొందినప్పుడు కూడా, నేను గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా నా ట్రీట్మెంట్కి అవసరం లేదు, నా సొంత డబ్బులతో నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గద్దరన్న ఒక పారక్రమం అయిపోయి జోలబడితే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వచ్చేవి. ఆ డబ్బుల్ని అక్కడ ఉన్న కళాకారులందరికీ, అరే తినురా, అరే ఈ బట్టలు కొట్టుకోర్రా, అరే మనం ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు మనల్ని బతికిస్తారా అని చెప్పాడు. అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు గౌరవ కేటీఆర్ గారు వీకెండ్ హెల్ప్, వీకెండ్ టేక్ కేర్ అబౌట్ గద్దర్ అని అన్నప్పుడు సున్నితంగా తిరస్కరించాడు. ఇది వివాదం చేయకండి, సున్నితంగా తిరస్కరించాడు. నిజంగానే కోట్లు అవసరమైనప్పుడు ప్రజలందరూ తలా రూపాయతో కోట్లు అయ్యేవి, లేదంటే ఆయనను అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం, ఆయన ఆత్మగౌరవంతో స్వాభిమానంతో వాళ్ళ కొడుకు తిరస్కరించడం అభినందనీయం. మనం వైద్య రంగం ఇంకా అభివృద్ధి చెందకపోవడం, ఆయనను బతికించుకోకపోవడం మన బాధాకరం. మరీ ముఖ్యంగా ఆయన మీద ఉన్న కేసులు, అనేక సార్లు కోర్టుల చుట్టంగా తిరగడం, ఈ వయసులో కూడా ఆయన తిరగడం అనేది కూడా ఆయనను చాలా బాధ పెట్టింది. కాబట్టి ప్రశ్నించే గొంతులను కోర్టుల చుట్టూదంగా తిరిపి పోలీస్ స్టేషన్లో పెట్టి అణిచివేతి ఏమీ సాధించలేరు. కాబట్టి గద్దరన్నకు నిజమైన నివాళి అంటే ఎన్కౌంటర్ లేని తెలంగాణ, దోపిడీ లేని తెలంగాణ, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ, రాజ్యాంగాన్ని అమలు చేసే తెలంగాణ, సబ్బండ వర్గాల పాలన తెలంగాణ. కాబట్టి ఆయన భారతదేశం మొత్తానికి విప్లవోద్యమానికి ధృవతార. ఆయనకు జేజేలు, ఆయనకు అమర్రహేలు, ఆయనకు జోహార్లు. ఆయన స్ఫూర్తితో ఈ సమాజంలో 1% ఉన్నటువంటి నాస్తికులను కూడగట్టి ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం మేము మా వంతు ప్రయత్నిస్తామని ఆయనకు జోహార్లు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.